ఈరోజు నేను వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ చాలా బీభత్సంగా నార్త్ ఇండియాలో మనం చూస్తున్నాము, అలాగే పెద్ద సిటీస్లో కూడా చూస్తున్నాము. స్లోలీ ఏదో ఒక రోజు మన ఊరుకు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. తగిన జాగ్రత్తలు ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అవన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ పెట్టుకోవడము, రెండోది వ్యాక్సినేషన్ వేయించుకోవడము, మూడోది చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో కడుక్కోవడము లేదంటే శానిటైజర్ యూజ్ చేయడము, ఎక్కువ జనాలు ఉండే ప్రదేశాలని మనము అవాయిడ్ చేయడము, పని ఉంటే బయటికి వెళ్ళడము లేదంటే ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఉండడము, ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే రాబోయే 1-2 మంత్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయేమో అని చెప్పి అనిపిస్తుంది. వేరే సిటీస్ని చూసుకుంటే మనమందరం కూడా జాగ్రత్త పాటించి మన కుటుంబ సభ్యులకి కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడే విధంగా, మన ఆరోగ్యం కూడా మనం కాపాడుకునే విధంగా మనము ప్రభుత్వానికి కూడా సహకరించి మన కుటుంబ సభ్యులకి కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఈ ప్రికాషన్స్ ఫాలో అయితే చాలా మటుకు మనం కరోనా కోవిడ్ పేషెంట్స్ని పెంచకుండా ఈ ఆరోగ్య పరిస్థితులు తెచ్చుకోకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీనిని సీరియస్గా తీసుకొని మీరందరూ కూడా ఈ ప్రికాషన్స్ అన్నీ ఫాలో కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం తరపు నుంచి మీకు అన్ని సహాయాలు అందిస్తున్నాము. 104 నంబర్ని మీకు కాల్ చేస్తే మీకు టెస్టింగ్ చేపించడం కానీ, వ్యాక్సినేషన్ చేపించడం కానీ, లేదంటే మీకు హాస్పిటల్లో చేర్పించడం కానీ, లేదంటే మీకు ఇంటి దగ్గరే హోమ్ ఐసోలేషన్లోనే మీరు ఉంటారు అంటే మీకు మందులు తీసుకొని వచ్చి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. మీ లోకల్ సచివాలయంలో ఉండే ఏఎన్ఎంతో మాట్లాడవచ్చు, లేదంటే 104 ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసినా ఇవన్నీ ప్రభుత్వం తరపు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అన్ని సమీక్షలు సమావేశాలు చేసుకొని ఏమి కావాలో ప్రజలకి, ప్రజల ఆరోగ్యంలో దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్స్లో కానీ మన క్వారంటైన్ సెంటర్స్ని కానీ మన సచివాలయ సిబ్బందికి అలాగే పిహెచ్సిస్కి మరి ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ మీ వంతు కూడా సహకారం ప్రభుత్వానికి అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.